బాగుందండి సినిమా బాగుంది. సినిమా చూశారండి? మీతో అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఓకే చెప్పండి. చాలా బాగుందండి, బాగుంది. సుధీర్ బాబు యాక్టింగ్ ఎలా ఉంది? సుధీర్ బాబుది బాగుందండి, స్టోరీ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఏంటంటే ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. అంటే యూత్ ఏదో గంతులేద్దాం అలా చేద్దామని కాకుండా అందరూ ఆలోచించుకుని బాగుంది సినిమా. ఫ్యామిలీతో కూడా ధైర్యంగా, ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, పిల్లల్ని తీసుకుని సినిమాలో కూర్చుని చూసేంత హ్యాపీగా ఉందండి. సాంగ్స్ బాగుందండి. ఇప్పుడు ఒకటి ఎమోషనల్ సాంగ్స్ ఒకటి ఉంది కదండి, ఇంకొంచెం స్లోగా ఉంటే బాగున్నది. కొంచెం స్పీడ్గా ఉంది ఆ సాంగ్, ఇంకా కొంచెం స్లోగా ఉంటే అండి ఏదో విరహ గీతం టైప్లో ఉంటాయి చూడండి అలాగా. కానీ ఏంటంటే సుధీర్ బాబు యాక్షన్ బాగుంది. దీనికి ఇంకో డైరెక్టర్ ఉన్నారు అని కాకుండా సుధీర్ బాబే సినిమా డైరెక్ట్ చేసినట్టంత ఫీలింగ్ కలిగేలాగా ఉంది ఈ సినిమా. ఇంకో డైరెక్టర్ తీసేరు అన్నట్టు లేదండి. సినిమాలో కూర్చున్నాను సేపు కూడా మన అందరం ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నాం అలా మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. ఏదో ఒక సినిమాలో కూర్చున్నాం మనం, సినిమా చూస్తున్నాం అని కాదండి. సినిమా మాత్రం చాలా బాగుంది, ఫ్యామిలీతో తగ్గ సినిమా. మనం ఏమీ భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. పిల్లలను తీసుకుని హ్యాపీగా కూర్చుని సినిమా చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు ఏమీ లేవు, ఉన్న నిజం చెప్పాడు ఆయన. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. గురించి మీకు చెప్పాలి. చూసానా సినిమా అయితే బాగుందన్న. మూవీ అయితే ఒక సుధీర్కి మంచి హిట్ అని చెప్పచ్చు ఈ మూవీ. ఆ సినిమా కష్టాల గురించి బాగా చెప్పాడు. సినిమాలో ఒక హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చిన అమ్మాయికి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో అది బాగా చూపించారు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆ హీరోయిన్ కూడా మన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వస్తున్నాయి, ఒక మంచి హిట్ అని చెప్పచ్చు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమా అయితే బాగుందన్న, హిట్ అని చెప్పచ్చు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, చెప్పి తీరాలి అంతే. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. డైరెక్షన్ మాత్రం డైరెక్టర్ ఏది చూపెట్టుకోవాలనుకున్నాడో స్క్రీన్ మీద అది పర్ఫెక్ట్గా చూపెట్టాడు అన్న. సినిమా మాత్రం హైలైట్ ఉందన్న. హీరో కానీ హీరోయిన్ కానీ, హీరోయిన్ కృతి శెట్టి కూడా చాలా క్యూట్గా మస్తు చూపెట్టారన్న. సూపర్ ఉందన్న సినిమా. డైరెక్షన్ అయితే సార్ ఏదైతే చూపెట్టుకోవాలనుకున్నారు మోహన్ సారు అది పర్ఫెక్ట్గా చూపెట్టారు. నెక్స్ట్ ఒక ఫ్యామిలీలో మన ఆడపిల్లలు ఫ్యామిలీ సెంటిమెంట్, డాటర్ ఫాదర్ సెంటిమెంట్, డాటర్ మదర్ సెంటిమెంట్, అమేజింగ్ కామెడీ, హ్యూమర్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు చింపేశారు అసలు. కృతి శెట్టి, సుధీర్ బాబు గారు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఇరగదీస్తారండి. చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. చూడండి ప్లీజ్, థియేటర్కి వచ్చి చూడండి అందరూ. థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ కూడా బాగున్నాయి. రొటీన్ మూవీ అయితే కాదు, చాలా బాగుంది. కొత్తగా ఉంది కాన్సెప్ట్. యా ఎమోషన్స్ కూడా చాలా మంచిగా పోర్ట్రే చేశారు. ఇద్దరి కోసం వచ్చామండి. అంటే మేము నార్మల్గా ఏదో చూద్దామని వచ్చాం, బట్ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ఇట్లా వస్తుందని తెలీదు. యావి ఎంజాయ్డ్ అలా. చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్గా అయితే నార్మల్గా అనుకున్నాం, బట్ ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. అమ్మాయి గురించి కొత్తగా చెప్పాలండి. సినిమా అయితే హైలైట్ అండి. అస్సలు సినిమా తీసే కొత్త డైరెక్టర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సింది. కానీ సినిమాలో హీరోయిన్ ప్లస్ హీరోయిన్ మదర్ ఫాదర్ క్యారెక్టరు అస్సలు సూపర్ సూపరు అసలు. ఎందుకంటే రియల్గా భవిష్యత్తులో జరుగుతున్న స్టోరీ. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్టుల గురించి బయట ప్రతి ఒక్కరు ఒక తల్లిదండ్రులు ఒక యాక్టింగ్ చేస్తుంటే అమ్మాయి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, కానీ ఆ విధంగా కూడా చూపించినట్టే డైరెక్టర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. సూపర్ అండి సినిమా అయితే. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మీరు కూడా అందరూ చూడాలి. సుధీర్ బాబు గారు చింపేశారు, యాక్టింగ్ వేరే లెవెల్. ఒక సంభావన సినిమా చూశారు కదా, అంత రేంజ్లో హిట్ ఈ సినిమాకి. ఒక సినిమా ఫీల్డ్లో ఒక డైరెక్షన్, ఒక అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలనేది చాలా బాగా చూపించారు. అసలు పేరెంట్స్తో కలిసి చూడాల్సిన సినిమా. అందరూ ఎమోషనల్ అయిపోతారు లాస్ట్లో క్లైమాక్స్ అయితే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. చూసావయ్యా నేను. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఏంది బోల్డ్గా ఉంది అని అనిపిస్తుంది మీకు. మూవీ చూసిన తర్వాత తెలిసింది భయ. కృతి శెట్టి ఎక్స్ప్రెషన్స్ అల్టిమేట్ భయ, చించేసింది. మీరు కృతి శెట్టి మేడాన్ని ఒకవైపే చూశారు, రెండో వైపు చూడాల. అది చూడాలి అంటే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ మూవీ చూడండి. సుధీర్ బాబు అన్న యాక్టింగ్ మీకు తెలిసిందే. వీలో డి అంటే డి అంటాడు మన నాని భయ్య తోటి. సుధీర్ బాబు అన్న దీంట్లో మాత్రం అల్టిమేట్ లెవెల్ యాక్టింగ్ అయితే స్కిల్స్ చంపేశాడు భయ్య. ఈరోజు నేను చూసింది సుధీర్ బాబు మూవీ. అంటే నాలుగు సినిమాలు ఉన్నాయి ఏ సినిమాకి వెళ్ళి అర్థం అవ్వట్లేదు నైట్ సెకండ్ దాకినే అది ప్రీమియర్ కవర్ చేస్తాను ఈ ప్రీమియర్లు పెట్టలేదు అయినప్పటికీ ఏదో సుధీర్ బాబు గారి సినిమా కదా కొద్ది సీనియర్ యాక్టర్ కదా అని వచ్చాను సో నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది ఒక నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ అవ్వదు ఇటువంటి మూవీస్ ఎందుకంటే సుధీర్ బాబు గారు అంటే ఒక పెద్ద యాక్టర్ క్రితి శెట్టి లాంటి ఒక చిన్న యాక్టర్ని కలిపిన మోహన్ డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వదు ఇటువంటి సినిమాలు ఏంటంటే కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి మనకి అది చూడాలి చూడాలి అంతేగాని కొంచెం మంది ఏంటంటే అది ఇది అంటారు అయినప్పటికీ నాకైతే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ ఏమాత్రం ఎక్కడ తగ్గలేదు ఖచ్చితంగా భయ్యా ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకున్నారో ఎవరైతే సినిమాలు తీయాలనుకున్నారో ఎవరైతే లైఫ్లో మంచిగా ఒక తెర మీద సెటిల్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి మెసేజ్ అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రతి ఒక్కరు చూడొచ్చు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ చూసేసి వచ్చినాను సుధీర్ బాబు మూవీ సో అంటే మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్గా ఆ మూవీ వైజ్ అయితే నాకు యావరేజ్ అనిపించింది బట్ కానీ ఇప్పుడు కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంది ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎస్పెషల్లీ క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ హార్ట్ టచింగ్గా ఉందన్నమాట ఎక్సలెంట్గా ఉంది డిఫరెంట్గా ఉందన్నమాట క్లైమాక్స్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్గా ఉందని నేను చెప్పాను కానీ చాలా బాగుందన్నమాట క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంది హార్ట్ టచింగ్గా ఉంది అంటే డిఫరెంట్ బ్రో నేనైతే ఈ మధ్య సినిమాలో నేను చూడడం లేదనమాట ఈ మధ్య నేను చూసిన సినిమాలు ఇట్లాంటి క్లైమాక్స్ లేదు బాగుంది సుధీర్ బాబు యాక్టింగ్ బాగుంది క్రితి శెట్టి యాక్టింగ్ బాగుంది వెన్నెల కిషోర్ కామెడీ బాగుందనమాట ఆయన కామెడీ లైన్స్ బాగా వర్కౌట్ అయింది అంటే ముఖ్యంగా ఈ మూవీలో నాకు నచ్చినది ఏంటంటే అప్పుడెప్పుడో నేనింతే మూవీలో సినిమా వాళ్ళ గురించి అనమాట హీరో వచ్చేసి ఒక డైరెక్టరు లేదా సినిమా వాళ్ళ గురించి సినిమా వాళ్ళు డైలాగులు చెప్పడము సో ఇలాంటివన్నీ నేనింతే మూవీలో నేను చూస్తాను సో మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో ఇలాంటి కొన్ని లైన్స్ నేను విన్నానమాట ఒక డైలాగ్ ఉంటుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట సినిమా వాళ్ళ గురించి సో మనం ఎంతసేపు మనం అనుకుంటా ఉంటాము మనం సినిమా తీస్తాము అని కానీ మ్యాటర్ ఏంటంటే సినిమానే మనల్ని తీస్తుంది సినిమా చూసేటప్పుడే మనకు తెలుస్తుంది మనం లైఫ్లో మనం ఏది మిస్ అవుతున్నాం మనకు లైఫ్లో మనకి ఏది కావాలి మనకు లైఫ్లో మనం ఏదేది మిస్ అవుతున్నాం ఏవేవి మనం సాధించుకోవాలని సినిమా చూసేటప్పుడే మనకు తెలుస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మూవీ మేకింగ్ అని ఒక డైలాగ్ వస్తుందన్నమాట ఆ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అమ్మాయిల గురించి ఒక డైలాగ్ ఉందన్నమాట ఇప్పుడు ఆడపిల్లల్ని కన్నామా వాళ్ళని పెంచినామా పెళ్లి చేసి పంపించినామా కాదు ఆడపిల్లలు ఏదైనా సాధిస్తే గర్వపడడం కూడా నేర్చుకోండి అని సుధీర్ బాబు వచ్చేసి క్రితి శెట్టి వాళ్ళ ఫాదర్తో చెప్తాడనమాట సో అంటే ఇట్లాంటి డైలాగ్స్ కోసం బ్రో సుధీర్ బాబు క్రితి శెట్టి యాక్టింగ్ కోసము ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కోసము క్లైమాక్స్ ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో వీటి కోసం అయితే మన మూవీ వచ్చేసి హ్యాపీగా చూడొచ్చు